ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रेयोभिलाषुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी कूडा आ परादेवत एल्लवेला मीतो उंडि मी मनोवांछ निर्वेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం. ఎండి మిర్చితో అలాగే కొన్ని పదార్థాలతో ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయి, వాటి నుంచి బయటపడాలి. అలాగే వ్యాపారం బాగా సాగడం లేదు, అలాగే ఆఫీసులో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి తేలికైన అద్భుతమైన ఉపాయాలు మీకు తెలియజేస్తాను. అలాగే ఇంట్లో ఎప్పుడు ధన సంపదకి, అంటే మనకు ధనానికి దృష్టి తగలకుండా ఉండాలి, ధన సంపద వృద్ధి చెందాలి, దానికి కూడా ఈరోజు మనం ఒక తేలికైన మన ఇంట్లో దొరికే పదార్థాలతో ఉపాయం చెప్పుకుందాం. ఇదంతా పోపుల డబ్బాలో ఉండే పదార్థాలు, అంటే తిరగమోదుల డబ్బా అంటాం కదా, దాంట్లో ఉండే పదార్థాలతో తేలికైన ఉపాయాలు. ఇది ఆడవారిని మగవారు చేయవచ్చు. దీనికి ఎటువంటి ఆహార నియమావళి కానీ మిగతా నియమావళి అంటే ఏమీ లేవు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలాంటి ఫలితం ఉంటుంది తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. నా వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఆ పదార్థము ఆ సమయము చేయగలిగింది, మీరు చేయగలిగితే చేయండి. అలాగే మీరు వీడియోని పూర్తిగా చూడే ప్రయత్నం చేయండి, అర్థమవుతుంది. లేనప్పుడు మీరు పూర్తిగా చూడకపోతే చాలా క్వశ్చన్లు వస్తాయి. ఒకవేళ మీకు చెప్పిన వీడియో అర్థం కాకపోతే పొరపాటు ప్రయత్నం చేయమక్కండి. ఎందుకంటే ఇవన్నీ పదార్థము, దానికి ఉండే శక్తి, ఆ సమయం మనకి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి కొన్ని పదార్థాలు కలిపి చేయాల్సి ఉంటాయి, కొన్ని విడివిడిగా చేయాల్సి ఉంటాయి. కాబట్టి మీరు చెప్తున్న దానిని అర్థం చేసుకోవడం ప్రయత్నించేయండి. అర్థం కాకపోతే ఒకటి రెండుసార్లు చూడండి, అప్పటికీ అర్థం కాకపోతే పొరపాటున చేయమాకండి. ఈరోజు మనం చాలామంది ఆర్థిక సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. బయట ఉన్న అంటే పాండమిక్ సమయం వల్ల వ్యాపారం సాగడం లేదు, వృత్తి ఉద్యోగాలు బాగోలేదు, కుటుంబంలో కూడా చిన్న వ్యాపారం చేసినా అనుకున్నంత లాభాలు రావడం లేదు, ఏది చేసినా కలిసి రావడం లేదు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టామండి అయినా కలిసి రావడం లేదు, మేము 10 మందికి చెప్పామండి కలిసి రావడం లేదు, ఇలాంటి వాటన్నింటికీ కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి విషయాలకి ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది. మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి కలిసి పదార్థాలు చెప్తాను. ఒక తెల్లటి క్లాత్ కావాలి. అలాగే మీరు ఎండిమిర్చి, ఇలా తొడి ఉన్న ఎండిమిర్చి ఇలాంటివి ఒక 21 కావాలి. అలాగే కొంచెం ఆవాలు, అంటే పొట్టు తీసిన ఆవాలు దొరుకుతాయి, వీటిని ఎల్లో కలర్ ఆవాలంటారు, మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. కొంతమంది తెల్ల ఆవాలు అంటూ ఉంటారు, ఎల్లో ఆవాలు అంటే పొట్టు తీసిన ఆవాలు, ఇవి కొంచెం కావాలి. అలాగే నల్ల నువ్వులు కొన్ని కొంచెం కావాలి. అలాగే వీటితో పాటు ధనియాలు, మన ఇంట్లో వాడే ధనియాలు, అలాగే కల్లుప్పు, దొడ్డుప్పు, రాతిప్పు, సముద్రపు ఉప్పు, ఇది కావాలి. వీటిని మీరు ఏం చేయాలంటే, ఎవరైతే ఆర్థిక సమస్యలతో అధికంగా ఇబ్బంది పడుతున్నారో, ఆఫీసుల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇంటి దగ్గర వడ్డీ వ్యాపారం చేసేవారైనా సరే ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో వారు ఈ చిన్న ఉపాయం చేయండి. మీరు ఏం చేస్తారంటే, 20 ఎండిమిర్చి, పసుపు ఆవాలు కొద్దిగా, నల్ల నువ్వులు కొద్దిగా, ధనియాలు కొద్దిగా, కల్లుప్పు వేసి వీటన్నిటిని చక్కగా మూటగా కట్టండి, ఫోల్డ్ చేయండి. ఇలా వేసి మీకు శాంపిల్ చూపిస్తున్నా నేను. కొత్త క్లాత్ తీసుకోండి, 21 వేయండి. ఇలా వేసి దీంట్లో కొంచెం ధనియాలు, కొంచెం కల్లుప్పు, కొంచెం ఆవాలు, పొట్టు తీసిన ఆవాలు, అలాగే కొద్దిగా నువ్వులు. చక్కగా దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇలా ఫోల్డ్ చేయండి, ఇలా ఫోల్డ్ చేయండి, ఫోల్డ్ చేసి మూటగా కట్టవచ్చు, ఇలా కట్టవచ్చు, లేదంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇది మీకు చూపించడం కోసం చేస్తున్నాను నేను. దీన్ని ఏం చేస్తారంటే, మీరు ఆఫీస్లో అయినా లేదంటే మీ ఇంట్లో అయినా, మీరు వ్యాపార సంస్థలో అయినా సరే, షాపులో అయినా సరే, రాత్రిపూట సాయంత్రం పూట మీరు మూసే టయానికి, అంటే ఇంటిని మీరు అది మూసేసి ఇంటికి వచ్చే టయానికి ఇలా తయారు చేసి మీ టేబుల్ మీద పెట్టండి. ఉదయం మీరు షాపులోకి మీరు వెళ్ళిన తర్వాత ఎవరైతే మీ పనిచేసే వాళ్ళు కానీ ముందు ఎవరు షట్టర్ ఓపెన్ చేస్తారో వాళ్ళతో ఈ మూటని తీసి బయట పెట్టి దీని మీద కొంచెం కర్పూరం పెట్టి దీన్ని వెలిగించమని చెప్పండి. ఈ మూట మీద పెట్టి క్లాత్ సహా ఇలా మీరు మరి ఇంట్లో ఉన్నవాళ్ళు కనుమ రావచ్చు. ఇంట్లో ఉన్నవారైనా సరే ఈ ఉపాయాన్ని మీరు అలాగే సేమ్ రాత్రిపూట పడుకునే ముందు మీ ఇంట్లో
ఎక్కడైతే మీరు టైలరింగ్ చేస్తామండి అంటే పక్కన మిషన్ దగ్గర పెట్టచ్చు, ఆన్లైన్ బిజినెస్ చేస్తామంటే అక్కడ పెట్టచ్చు, ఇంటర్నెట్లో మేము పర్టికులర్ ఇక్కడ కూర్చుని చేస్తామంటే అక్కడ ఎక్కడైతే మీరు కూర్చుని చేస్తారో ఆ ప్రదేశంలో ఈ మూటని పెట్టేసి ఉదయాన్నే లేచిన తర్వాత ఈ మూటని కర్పూరంతో బయటపెట్టి కాల్చేయడమే. ఇలా మీరు 5 రోజులు చేయాలి, 5 రోజులు కంటిన్యూగా ఈ ఉపాయం చేయాలి. ఇలా 5 రోజులు చేసిన తర్వాత మీకు ఏదైతే ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయో, అంటే ఇబ్బందులు ఎప్పుడైతే ఇబ్బందులు కలిగి మీరు బాధపడుతున్నారో ఆ ఇబ్బందులు తగ్గుతాయి, ఆర్థికమైన సమస్య నుంచి బయటపడతారు, మీకు మార్గాలు బాగా ఓపెన్ అవుతాయి, బిజినెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు దిష్టి తగిలిందని తెలియదు, అలాగే మీరు చేస్తున్న వ్యాపారానికి దిష్టి తగిలిందని తెలియదు. ఒక్కొక్కసారి మనిషికి తగలవచ్చు, పదార్థానికి తగలవచ్చు, ఇంటికి తగలవచ్చు, అన్నిటికీ దిష్టి తగులుతుంది కానీ గుర్తించలేము. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ దోషం పోతుంది. దీంతోపాటు మీకు ఇంట్లో ఎప్పుడు ధనం అనేది నిలబడటం లేదు, సంపద పెరగడం లేదు, అప్పుడు ఏం చేయాలో చెప్తాను. మీరు ధనానికి లోటు లేకుండా ఉండడానికి మీరు ఏం చేస్తారంటే ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి, చూపిస్తాను మీకు నేను. ఇలా ఎర్రటి క్లాత్ తీసుకోండి, తీసుకొని దీంట్లో మీరు 7 ఎండిమిర్చి పెట్టండి, తొడి ఉన్నవి 7 పెట్టండి. ఎర్రటి క్లాత్ కొత్త తీసుకోవాలి, పాతది కాదు. పెట్టి మీరు ఏం చేస్తారంటే మూటగా కట్టండి. ఇది మంగళవారం రోజున మీ ఇంట్లో అన్ని గదులు మూటగా కట్టి 7 ఎండిమిర్చి పెట్టి అన్ని గదులు ఇలా మూటగా కట్టి అన్ని గదులు చూపించండి. ఇలా గదులన్నిటిలో తిరగండి. తర్వాత మీ ఇంటి బయటకు వచ్చి కర్పూరం దీని మీద పెట్టి ఈ మూటను కాల్చేయండి. కాల్చేసి అంటే మీరు ఈ మసి వచ్చిందండి దాన్ని డస్ట్బిన్లో పడేయచ్చు, లేదంటే డ్రైనేజ్లో పడేయవచ్చు, అలాంటి ఇబ్బంది ఏమి లేదు, ఏదైనా అలా చేయవచ్చు. మీకు ఏదైతే మీ ఇంటి మీద దోషం ఉందో, ధనానికి సంబంధించి దోషం కానీ ధనానికి దిష్టి తగిలినా కానీ మీకు ఆ దోషం అనేది మీ ఇంట్లో ఉన్న దోషం తొలగిపోతుంది. మెల్లమెల్లగా మీ ఇంటికి ధన సంపాదనకి ఎటువంటి దోషం కూడా ఉన్నా తొలగిపోయి మీకు ధనం అనేది నిలబడుతుంది. మీకు ఎప్పటికీ కూడా మీరు ఇలా చేస్తూ ఉంటే మంగళవారం, ప్రతి మంగళవారం మీరు ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనానికి దోషం అనేది తగలదు, అలాగే ధన సంపదకు కూడా లోటు అనేది రాదు. ధనం అనేది రోజు రోజుకి మీకు పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, ధనం కూడా పెరుగుతుంది. మనిషికి ఉండే దృష్టి దోషం అన్నిటికంటే భయంకరమైంది. ఇప్పుడు చాలామంది గురువుగారు మాకు జాతకం బాగోలేదు, లేదంటే ఇంకొకటి బాగోలేదు, మాకు ఎలా జరుగుతుందంటే దాని మెయిన్ 99% దిష్టి దోషాల వల్లే జరుగుతాయి. ఎందుకంటే నిత్యం భగవద్నామస్మరణలో ఇష్టదైవం కానీ కులదైవాన్ని కానీ స్మరిస్తూ ఉన్నా కొంత ప్రభావం తక్కువ ఉంటుంది. మనం ఇలాంటి చిన్న చిన్నవి పదార్థంతో పరిపూర్ణమైన నమ్మకంతో మనం చేసినప్పుడు ఆ దోషాలనేవి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు, ధన సమస్యలు ఎండిమిర్చే కదా అని తక్కువ అంచనా ఇవ్వమాకండి. ఎందుకంటే తంత్రమంత్ర ప్రయోగాల్లో దీన్ని మించింది లేదు. మనం వాడుకోవడానికి కారంగా ఉంటుంది, మండటం మండుతుంది, ఇలాంటివన్నీ అనుకుంటాం, కానీ దీంట్లో ఉన్న సహజమైన శక్తి కూడా, ప్రాకృతికమైన శక్తి కూడా ఏంటంటే మనం రక్షించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఈ పదార్థాలన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి కానీ మనం వాటిలో ఉన్న శక్తిని గుర్తించలేం. ఈ పదార్థాలు కొన్ని కలిపి చేయటం వల్ల, కొన్ని విడివిడిగా చేయటం వల్ల వాటి సమయము సందర్భము దాన్ని బట్టి ప్రభావం అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి, ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు, ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియో చేయడం జరిగింది. మీరు నా వీడియోలో మీరు ఏదైతే పదార్థం కానీ సమయం వీలైనప్పుడు మాత్రమే చేయండి, ఒకసారి చేసాం అవ్వలేదు మళ్ళీ చేయండి, అలా 1-2 సార్లు ప్రయత్నించేయండి. ఎందుకంటే పదార్థము మనసుకి ఆ పదార్థానికి నమ్మకం కుదరాలి, అప్పుడు మాత్రమే పనులు అవుతాయి. నమ్మకం లేకుండా చేయమాకండి, నమ్మకం లేకుండా చేస్తే ఎటువంటి ఫలితము రాదు, టైం వేస్ట్ అవుతుంది. అలాగే నియమ నిబంధనల బాంటవ్యూలో చాలా వీడియోలు చెప్తూ వస్తున్నాను, నియమ నిబంధనలు ఏదైనా ఉంది అంటే వీడియోలో చెప్తాను, వీడియోలో చెప్పిన విధంగా చేయడానికి మాత్రం ప్రయత్నించేయండి. అంతేగాని మరి మీరు క్వశ్చన్ వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. రెండోది, ఇవి కాల్చిన తర్వాత లేకపోతే కొన్ని పదార్థాలని ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అనుమానం వస్తుంది, డస్ట్బిన్లో పడేయవచ్చు, లేదంటే పారే నీళ్ళలో వదిలేయచ్చు, మీరు ఎక్కడైనా వీటిని తీసేయచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనకి కొన్ని అనుమానాలు ఉంటాయి, ఏంటంటే గురువుగారు మాకు ఇంట్లో పలానా పూజ చేస్తున్నాము, ఆ పూజ చేస్తే ఈ పూజ చేయవచ్చా,
పలాన ఉపాయం చేస్తున్నాము, ఆ ఉపాయంతో పాటు ఇది చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు. ఏదైనా వీడియోలో మీకు ఇది చేస్తూ అది చేయకూడదని చెప్తే చేయవద్దు, ఏమి చెప్పలేదంటే మీరు 100 రూపాయలైనా చేయవచ్చు. ఓకే మిత్రులరా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.